నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలామంది క్యాన్సర్ మహమ్మారి పేరు వినగానే, అది అటాక్ అయిందని తెలవగానే చాలా టెన్షన్ పడిపోతుంటారు. ఇంకా నాకు మరణమే శాశ్వత గతేమో, ఇంకా నేను కోలుకుంటానో లేదో, ఇలాంటి ఆలోచనలతో చాలా వరకు ఇంకా వీక్ అయిపోతుంటారు. ఇలాంటివన్నీ పక్కన పెట్టి మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గా ఉండి హెల్త్ కండిషన్ కూడా బాగుంటుంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయితే మనం కనుక చూసుకుంటే చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ప్రముఖులు చాలామంది క్యాన్సర్ బారిన పడి వాళ్ళు పాజిటివ్గా ఉండి దాని నుంచి కొంతలో కొంత కోలుకొని మళ్ళీ వాళ్ళు ముందు కన్నా కూడా ఎక్కువ వాళ్ళ పదవుల్లో అయితే ఏంటి, వాళ్ళ ఫీల్డ్లో అయితే ఏంటి ఎక్కువగా రాణించారని చెప్పి వింటున్నాం. అసలు వాళ్ళంతా ఎవరు, వాళ్ళని మనం ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని చెప్పొచ్చు, వాళ్ళ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నింటినీ మనకు తెలియడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ సర్జన్ మోహన్ వంశీ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకునేది. క్యాన్సర్ వచ్చిందనగానే భయపడిపోతుంటాం. అలాంటి భయాలన్నీ అవసరం లేదు. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత బెటర్గా ఉంటుంది. హెల్త్ అయితే ఏంటి, బ్యూటీ అయితే ఏంటి. చాలామంది క్యాన్సర్ వచ్చిందనగానే హెయిర్ లాస్ అవుతుంది, గ్లో పోతుంది ఫేస్లో, ఇలాంటి టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఇవన్నీ ఏం అవసరం లేదు, మన ఆలోచన బాగుంటే అంతా బాగుంటుంది అని మీరు చెప్తున్నారు. దానికి ఆదర్శంగా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే సార్, ముఖ్యంగా నేను ఇప్పుడు తీసుకోబోయే పర్సన్ ఎవరంటే మన భారత రాష్ట్రపతిగా చేసిన నీలం సంజీవ్ రెడ్డి గారు. అవునండి. ఆయనకి ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది సార్? నీలం సంజీవ్ రెడ్డి గారు ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. ఆయన హీ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. 1977 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఒక్కరే గెలిచారు పార్లమెంట్ మెంబర్గా, అంటే జనతా పార్టీ నుంచి. మిగతా 41 సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓకే. ఆయన ఒకరే గెలిచారు. ఆ తర్వాత ఈ వెంట ఆన్ టు బికమ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. ఆ తర్వాత ఆయన భారత ప్రెసిడెంట్గా, 6వ భారత ప్రెసిడెంట్గా 1978లో ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వారు సడన్ ఒక విజిట్కి వెళ్ళారు. అక్కడ మెడికల్ చెకప్ చేయించుకుంటుంటే ఆయనకి లంగ్లో క్యాన్సర్ తెలిసింది, హార్వర్డ్ మెడికల్ స్కూల్లో, జస్ట్ రొటీన్ మెడికల్ చెకప్లో. ఆ తర్వాత వారు దానికి సర్జరీ చేయించుకున్నారు, రేడియేషన్ తీసుకున్నారు, క్యూర్ అయిపోయింది. భారత ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు 5 ఏళ్ల పాటు. సూపర్ సార్. అది వారి గొప్పతనం. 1977 to 1982 భారత రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అంటే క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన పూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించగలిగారు. చాలా వరకు మనకి భయం ఉంటుంది క్యాన్సర్ వచ్చేస్తే ఇంకా తను ఉద్యోగం చేసుకోలేమేమో, తన ఏం చేసుకోలేమో అని. భారత ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1996లో న్యూమోనియాతో చనిపోయారు, క్యాన్సర్తో చనిపోలేదు ఆయన. ఓకే. అట్ ద ఏజ్ ఆఫ్ 83 ఇన్ బెంగళూరులో 1996లో చనిపోయారు ఆయన, అట్ ద ఏజ్ ఆఫ్ 83. ఓకే ఓకే. అంత ఇది అంటే క్యాన్సర్ అనగానే భయపడుతుంటారు. చూడండి, ఆయన భారత ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిన తర్వాత. ఆ తర్వాత కూడా ఆయన వచ్చి ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు, పొలిటికల్ స్ట్రగుల్స్లోను పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొన్నారు. అంటిల్ 83 వాజ్ వెరీ యాక్టివ్. అవును. ఆయన కాలం చేసే వరకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ స్ఫూర్తిదాయకం, రెసిలియన్స్, ఆయన పట్టుదల. ఆ వయసులో చిన్న క్యాన్సర్ రాగానే భయపడకుండా భారత రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించడం ఎంతో గర్వకారణం. సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ తెలుగు మ్యాన్ టు హావ్ బికమ్ ప్రెసిడెంట్ అండి. మా చిన్నప్పుడు ఫస్ట్ తెలుగు మ్యాన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిగా. అంతకుముందు ఇద్దరు ప్రెసిడెంట్స్ అయ్యారు తెలుగు వాళ్లే, సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగు ఆయనే, తమిళనాడులో స్థిరపడ్డారు వివిగిరి, వరహాల వెంకటగిరి, వరహాగిరి వెంకటగిరి, వారు కూడా తెలుగు ఆయనే, బెంగళూరులో స్థిరపడ్డారు. వాళ్ళు తెలుగు వాళ్ళుగా క్లెయిమ్ చేసుకోరు, అందుకని వాళ్ళు తెలుగు వాళ్ళుగా కన్సిడర్ చేయం. సంజీవ్ రెడ్డి గారే మన ఫస్ట్ తెలుగు ప్రెసిడెంట్. అలానే అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్, వారు కూడా వెరీ ఫేమస్ మూవీ ఆర్టిస్ట్. ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా 1981లో ఎన్నికయ్యారు. ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే వారికి కోలన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. ఓకే. దానికి సర్జరీ చేయించుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫర్దర్ కెమోథెరపీ తీసుకున్నారు. ఆ తర్వాత 81 to 89 8 సంవత్సరాల పాటు అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. రోజు నెలకి 20 రోజులు టూర్ చేస్తుంటారు. ఆయన ఎంతో బాధ్యత కలమైన మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ద అర్త్. 8 సంవత్సరాలు కోలన్ క్యాన్సర్ని డిఫీట్ గెలిచిన తర్వాత ఆయన 8 సంవత్సరాలు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత కూడా కోలన్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు, వేరే ఏదో ఇంటర్కరెంట్ ఇల్నెస్, అల్జీమర్స్ డిసీజ్ వాటితో మరణించారు ఆయన. ఓకే ఓకే.
అయితే సార్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం అలాంటిది లేదండి. ఎవరికైనా రావచ్చు, ఓల్డ్ ఏజ్ లో అల్జీమర్స్ డిసీజ్ ఎవరికైనా రావచ్చు. ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అండి ఫ్రాంకోయిస్ మిత్రా, వారు కూడా అదే సంవత్సరం 1981 ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన కొన్ని నెలలకే వారికి ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. ఆయన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గా 5 బాధ్యతలు నిర్వహించారు. మళ్ళీ ఒక 5 ఓడిపోయారు, రెండోసారి గెలవలేదు. మళ్ళీ 1991 గెలిచారు, మూడోసారి ప్రెసిడెంట్, రెండోసారి ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 1996 వరకు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గా వారు ఫ్రాన్స్ ని రూల్ చేశారు. సో దాట్ ఈస్ యునో 10 పాటు అంటే 15 పాటు యాక్టివ్ పొలిటీషియన్ గా సర్వైవ్ అయ్యారు. అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ లానే ఉంటాయి. వాళ్ళు దే ఆర్ నాట్ రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్స్. దే హ్యావ్ టు రూల్ దేర్ కంట్రీస్ అండ్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ అవి అమెరికా, ఫ్రాన్స్. 10 పాటు ఈయన, 8 పాటు ఆయన పదవులు నిర్వహించారు. క్యాన్సర్ డయాగ్నోస్ చేసి క్యూర్ అయిన తర్వాత అదే గొప్పతనం. సో మనం ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి అనలిటికల్ స్కిల్స్, ప్రెసిడెంట్కి కావాలి ఏమేమి కావాలండి, అనలిటికల్ స్కిల్స్ కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి, మెమరీ కావాలి, అన్నీ కావాలి, అన్నీ నార్మల్గా ఉన్నాయి వారికి. చాలా అలర్ట్గా అలర్ట్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి. అండ్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ డేస్ అప్పుడు 19 మీరు అప్పుడు పుట్టిండరు, ఆ టైంలో అమెరికా వాజ్ అ నాటో బ్లాక్ అండ్ రష్యా హ్యాడ్ ఇట్స్ ఓన్ బ్లాక్, సోవియట్ రిపబ్లిక్స్. డ్యూరింగ్ ద కోల్డ్ వార్ డేస్ ఆ టైంలో వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్గా, ఫ్రెంచ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిన తర్వాత అది వాళ్ళ గొప్పతనం. ఫైనల్లీ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ క్యాన్సర్ వల్లనే కాలం చేశారు. క్యాన్సర్ పెరిగిపోయింది 1996 తర్వాత. ఆయన ప్రాధవి వీడిన తర్వాత వారు ప్రాస్టేట్ క్యాన్సర్ తిరగబెట్టింది, దానివల్లే కాలం చేశారు. బట్ చూడండి దేర్ రెసిలియన్స్, వాళ్ళ తెగువ, వాళ్ళ ధైర్యము. ప్రెసిడెంట్గా ఉంటూ రోజు బాధ్యతలు నిర్వహిస్తూ రోజంతా పనిచేస్తూ రోజుకి 18 పనిచేస్తూ క్యాన్సర్ వచ్చి క్యూర్ అయినాక అదే హార్ట్ అటాక్ లేకపోతే సెర్బ్రోవాస్లర్ యాక్సిడెంట్ ప్యారలైటిక్ అటాక్ వచ్చాక చేయగలమా? లేదు సార్. లేదు, ఓన్లీ క్యాన్సర్లోనే పాసిబుల్. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వారి ఫిజికల్ పవర్, ఎండ్యూరెన్స్లో కానివ్వండి, వాళ్ళ ఎనలిటికల్ స్కిల్స్లో కానివ్వండి, వాళ్ళ ఇంటెలిజెన్స్లో కానీ ఎటువంటి మార్పు ఉండదు. అలాగే మన దేశంలో కూడా చాలామంది యూనియన్ మినిస్టర్స్, మనోహర్ పారికర్జీ, వారు గోవా చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. గోవా చీఫ్ మినిస్టర్గా ఉండగా వారికి లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, దానికి మెమోరియల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత గోవా చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించారు. వారి ధైర్యం ఎంతగా ఉందంటే, గోవా చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఒక విజిట్కి వెళ్లాల్సి వచ్చింది, ఒక యాక్సిడెంట్ సైట్కి. అప్పుడు వారు చూసినప్పుడు, వారి ఫోటో చూసినప్పుడు నేను కూడా షాక్ గురయ్యాను. వారి ముక్కులోంచి రైల్స్ ట్యూబ్ ఉండింది, ఫీడింగ్ ట్యూబ్. ఫీడింగ్ ట్యూబ్తో వారు వారి బాధ్యతలు నిర్వహిస్తూ గోవా ముఖ్యమంత్రిగా, అది వారి ధైర్యం. నిజంగా సార్. ఆ ధైర్యంతో గోవా చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఇంకొక మినిస్టర్, యూనియన్ మినిస్టర్ అనంత కుమార్, వారు కూడా క్యాన్సర్తో డయాగ్నోస్ చేశాక 1.5 పాటు యూనియన్ మినిస్టర్గా వారి బాధ్యతలు నిర్వహిస్తూ ధైర్యం కోల్పోకుండా తెగువ ధైర్యంతో వాళ్ళ రెసిలియన్స్, అది వాళ్ళది ఆ పర్సివరెన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అదే డిప్రెషన్కి లోనవ్వకుండా, ఇంట్లో ఉండిపోకుండా, నా క్యాన్సర్ వచ్చింది నేను వీకైపోతాను. ఇప్పుడు పేషెంట్ రాగానే 30 పేషెంట్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంగానే ఫస్ట్ 6 క్వశ్చన్లు వస్తాయి, ట్రీట్మెంట్ తట్టుకుంటారా డాక్టర్ గారు? మెయిన్ ఇదే క్వశ్చన్. 80 70 వయసులో వాళ్ళు క్యాన్సర్ని బ్యాటిల్ చేసి గెలిచారు. 30 పిల్లలు, 10 పిల్లలు తట్టుకుంటారా? కీమో తట్టుకుంటారా? వీళ్ళందరూ కీమో తీసుకున్నారే. అలాగే మన శ్రీలంకన్ ప్రెసిడెంట్ జూలియస్ జయవర్ధనే, వెరీ ఇంటెలిజెంట్ ప్రెసిడెంట్. ఆయనే మన పివి నరసింహారావు గారి లాగా ఆ శ్రీలంకలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఎకనామిక్ రిఫార్మ్స్. అప్పుడే శ్రీలంక వెంట టు బికమ్ వెరీ వైబ్రెంట్ ఎకనామికలీ వైబ్రెంట్ కంట్రీ. వారు కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ని జయించారు. జయించి వారు ఆ తర్వాత కూడా 16 బ్రతికారు. ఆయన పదవిలో ఉండగానే మన యంగ్ రాజీవ్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ శ్రీలంక ఇండియా అగ్రిమెంట్ జరిగింది వాళ్ళ ఫైట్ కోసం. ఐ వాజ్ ఎ వెరీ కన్నింగ్ మ్యాన్. హీ ట్రిక్డ్ అవర్ యంగ్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ని. మన ఓన్ ఐపీకేఎఫ్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని అక్కడ తీసుకువెళ్ళి ఆ పీస్ కీపింగ్ ఫోర్స్తో మన ఓన్ తమిళర్స్ని చంపించేశారు. మన ఓన్ ఫోర్స్తో, మన ఫోర్స్, మన డబ్బులు, మన ప్రజల్ని చంపేశారు శ్రీలంక వెళ్ళి. కన్నింగ్ మ్యాన్. మన యంగ్ ప్రైమ్ మినిస్టర్ వాస్ ట్రిక్డ్. అంతే, బట్ హీ సర్వైవ్డ్. హీ బ్యాటిల్డ్,
ఈ వన్ ఓవర్ క్యాన్సర్ బట్ ఆఫ్ కోర్స్ ఈ ఫైనలీ సకంబ్ టు క్యాన్సర్ బట్ వీళ్ళందరి జీవితాలు మనందరికి స్ఫూర్తిదాయకం. చాలా సార్ స్ఫూర్తిదాయకం. చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ అనగానే అది ఇట్స్ లైక్ రైటింగ్ అండ్ ఆబిచ్యూరీ నోట్ అని భయపడిపోతుంటారు, పని చేయలేనేమో, ఆఫీస్కి వెళ్ళాలేమో, ఎలా వెళ్తాను, ఇలా రోజు స్ట్రగుల్ చూడండి. వాళ్ళు ఎలా ఫైట్ చేశారు, ఆయా దేశాలకి రాష్ట్రపతులుగా ప్రెసిడెంట్గా ఉంటూ, పాపులర్ కంట్రీస్ పవర్ఫుల్ కంట్రీస్కి ప్రెసిడెంట్గా ఉంటూ దే రూల్ దేర్ కంట్రీస్. వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించారు. చాలా ఆదర్శం సార్ మనందరికి. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని కనుక ఆదర్శంగా తీసుకుంటే ముందుకెళ్ళొచ్చు. డెఫినెట్లీ భయం నుంచి క్యాన్సర్ ని డెఫినెట్ గా మనం ధైర్యంగా ఉంటే క్యాన్సర్ ని గెలవచ్చు. ట్రీట్మెంట్ లేకుండా కూడా గెలవచ్చు. ట్రీట్మెంట్ లేకుండా కూడా గెలవచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ హియర్. మనం ఇక్కడ ధైర్యంగా ఉంటే కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, క్యాన్సర్ కూడా రాదు. సూపర్ సార్. అవును, వచ్చినా గెలవచ్చు. అంతే, ఫైట్ చేసే ఆ కెపాసిటీ అంతా మనం ఆలోచించే విధానం విధానంలో ఉంటుంది. కరెక్ట్, నిజం సార్.